కష్టంగా. కానీ మీరు కూడా బ్లడ్ డొనేషన్ ఇస్తే ప్రాబ్లం ఏమీ లేదు. బ్లడ్ డొనేషన్ ఇస్తే మంచిది. మన వల్ల ఒకరికి ప్రాణం కాపాడుతుందంటే ఇంతకన్నా మంచిది ఏం కావాలి మనకు? ఈరోజు నువ్వు ఒకరికి హెల్ప్ చేసావు, దేవుడు దీన్ని ఇంకో రూపంలో హెల్ప్ అవుతాడు. కాబట్టి బ్రదర్, సార్ని నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కానీ నేను సార్ని ఎందుకు లేదని ఒక తాటతో ఉన్నాను. నేను కొంతమంది కన్సల్ట్ డాక్టర్తో కన్సల్ట్ అయ్యాను, తెలుసుకున్నాను. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా మంచిది, ఓకేనా? ఒకరి ఎవరో 160 grams ఇచ్చాడు బ్లడ్ డొనేషన్, 168 grams, 168 సార్లు బ్లడ్ డొనేషన్, ఓకేనా? ఈ రోజు నీ బ్లడ్ ఇంకోటి ఉపయోగపడుతుందంటే ఇంతకన్నా ఆనందం ఏం కావాలన్న మనకు? ఇంతకన్నా ఆనందం ఏం కావాలి? కాబట్టి సార్ మాటలు ఒక రెండు మాటలు మాట్లాడతారు, నీ కూడా లేట్ అయింది కాబట్టి. ఎవరైనా ఒకరోజు మనం క్యాంప్ పెట్టుకుందాము, దీని పరంగానే ఒక మారథాన్ లాంగ్ రన్ పెట్టుకుందాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే ఒక లాంగ్ రన్ మారథాన్ను కన్వర్ట్ చేద్దాము. దాంట్లో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చేద్దాము. 10 kmo 20 kmo రన్ పెట్టుకుందాం, ఓకేనా బాయ్స్? ఒకరోజు రెండు మాటలు సార్ మాటలు వినండి. ముందుగా మీ అందరికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. డెఫినెట్గా మీ అందరూ సక్సెస్ అవుతారు, ఆ హోప్ నాకు ఉంది. ఏమీ హౌ, ఇక్కడ విషయం ఏంటంటే, నా పేరు విజయ్ కుమార్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గురించి మీరు వినే ఉంటారమ్మా. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది పార్లమెంట్ ద్వారా వచ్చిన ఒక సంస్థ. ఇది చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది, అవన్నీ అప్రస్తుతం. దీనిలో డిస్టిక్ కలెక్టర్ వచ్చేసి డిస్టిక్ ప్రెసిడెంట్ ఉంటాడు, స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి తెలంగాణ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. సో మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, దాని పారదర్శకత ఎలా ఉంటుంది, ఎంతవరకు నమ్మకమైన సంస్థ అనే విషయం మీకు తెలియాలని చెప్తున్నాను. సేవా కార్యక్రమాల తర్వాత మాట్లాడితే, అన్నిటికన్నా ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే, విద్యానగర్లో మాది బ్లడ్ బ్యాంక్ ఉంది, తర్వాత ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ హాస్పిటల్లో మేము స్పెషల్గా ఓన్లీ తలసేమియా అనే చిన్నారుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తలసేమియా అనే ప్రాబ్లం ఎలా ఉంటుందమ్మా అంటే, ఎవ్రీ 14th day వాడికి ఫ్రెష్గా బ్లడ్ ఎక్కిపోతే వాళ్ళు బ్రతకారు. సో మా హాస్పిటల్లో ప్రతిరోజు మినిమం అంటే 50 నుంచి 100 మంది పిల్లలు తెలంగాణ వైడ్గా టోటల్గా వచ్చి బ్లడ్ డొనేషన్, మాదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది కాకుండా మేము ఎవ్రీ మంత్ 3000 యూనిట్లు తెలంగాణ ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి కమిట్మెంట్ ఉంది, ఫ్రీగా బ్లడ్ మేము ఇస్తున్నాం. మరి ఈ బ్లడ్ అంతా ఎక్కడ ఉంది? మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడానికి రాదు, ఎలా కలెక్ట్ చేసేవాళ్ళం? మండటి వరకు ఎలా ఉందమ్మా అంటే, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళినా కూడా ఒక బీటెక్ కాలేజీలో మినిమం 5000 నుంచి 10000 మంది స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. సో అక్కడ క్యాంప్ పెట్టామంటే మినిమం అట్టర్ ఫ్లాప్ అయినామంటే ఒక 100-200 యూనిట్లు వచ్చాయి, సక్సెస్ అంటే ఒక 1000 యూనిట్ల దాకా వచ్చాయి. ఐటీ కారిడార్ ఉంది, వాళ్ళే మమ్మల్ని పిలిచేవారు. సార్ చెప్పారు కదా, బ్లడ్ డొనేషన్ రెగ్యులర్గా చేయడం అనేది యూత్కి ఎంత అవసరం అంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవ్రీ మినిమం 90 డేస్ గ్యాప్లో ఇవ్వచ్చు. రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీకు బీపీ షుగర్ అనేది లైఫ్లో రాదు, హార్ట్ అటాక్ అనేది మీ డిక్షనరీలోనే ఉండదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే, బ్లడ్ అనేది సార్ చెప్పారు ఒక దానం అని, అన్నదానం, భూదానం, గోదానం, పుణ్యం అవన్నీ పక్కన పెట్టండి. గివింగ్లో ఉన్న థ్రిల్లింగ్ అనేది మీరిచ్చే ఒకరిచ్చే బ్లడ్ వల్ల ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. మన వల్ల ఒకరి ప్రాణాలంటే మనమే దేవుళ్ళం. ఇంతకన్నా గొప్ప విషయం మనకి ఏముందండి? ఎప్పుడూ మనం అక్కడ అన్నదానాలు భూదానాలు చేస్తే దేవుడు ఎప్పుడూ ఇచ్చేది కాదు, ఇక్కడే మనమే దేవుళ్ళం అయిపోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనమేమిస్తున్నాం అనేది కాకుండా మనకేమొస్తుందని కూడా ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏం చేస్తారంటే, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు ఇలాంటివి చాలా సేవా సంస్థలు ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. కానీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మీరు చేయడం వల్ల గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళిసై సంతకం చేసి మీకు ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీ కెరీర్లో, మీ ఎడ్యుకేషన్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కింద ఒక సర్టిఫికేట్, వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట. మామూలుగా బయట మస్తగిస్తారు, అవన్నీ చూసి పక్కన పెట్టేస్తారు. కానీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మీకు తెలుసో లేదో, వీసా కొరకు అప్లై చేసే వాళ్ళు ఎంతోమంది మా దగ్గర వచ్చి, సార్ మీ దగ్గర ఏదైనా క్యాంప్ ఉన్నప్పుడు చెప్పండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా వీడియోస్ తీసుకొని వర్క్ చేసి వీసా అప్లై చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు. ఇది ఇంటర్నేషనల్, వరల్డ్ వైడ్గా ఉంది రెడ్ క్రాస్ సంస్థ అనేది. ఏ దేశానికి అదే దేశం ఉంటుంది, ఓవరాల్గా కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏందమ్మా అంటే, త్వరలో మనం అన్నట్టుగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేద్దాం. దానికన్నా ముందు సార్ చెప్పింది చాలా మంచి ఐడియా, నాకు కూడా వచ్చింది, మారథాన్ ఒకటి రన్ అన్నాం కదా,
విత్ అసోసియేషన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళం కూడా మేము వస్తాము. మీరు మేము కలిపి చేయడం వల్ల దానికి ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎవరు వీళ్ళు, ఏ ఇనిషియేషన్ వాళ్ళు అనేది వస్తుంది. సో ఆ రోజు మనం ముందు ఎడ్యుకేట్ చేద్దాం, బ్లడ్ డొనేట్ చేయండి, ప్రాణాలను కాపాడదాం అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకొని రన్ చేద్దాం. ఆ తర్వాత విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను నాన్న, మీరందరూ కనుక బ్లడ్ డొనేషన్ క్యాంప్కు సరే అంటే మీకు మ్యాక్సిమం సర్జన్ ఆర్ భగవత్ సార్ కాకుండా డెఫినెట్గా ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ నేను తీసుకొస్తాను క్యాంప్. ఈ క్యాంప్కు డెఫినెట్గా తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో పంచిస్తాను. ఇది మీకు చాలా ప్లేస్మెంట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత టైం నాకు కేటాయించారు. అందరికీ ఆల్ ది బెస్ట్. నో పెయిన్ నో గెయిన్ నాన్న గారు చెప్పారు ఇందాక, మీకు చాలా మంచి కోచ్ దొరికారు. అంటే ఏదంటే మామూలుగా మిషన్లో చేసినట్టు బాబో చెప్పుకుంటూ పోయడం వేరు, కానీ కనెక్టివిటీ దొరకడం అనేది అదృష్టం అన్నమాట. సారు చెప్పే విధానం నేను చూశాను, గ్రేట్. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చేస్తుంటాం అని నిజంగా చెప్తున్నాం బాబు. మీ అందరికీ జాబ్స్ వచ్చినా రాకుండా మీరు సక్సెస్ అయితే అవుతారు. ఎవరైతే పెయిన్ చేయగలరో వాడు సక్సెస్ అవుతాడమ్మా. అందుకొరకు మీరు కష్టాన్ని అలవాటు చేసుకోండి. కష్టాన్ని ఇష్టంగా చేయగలిగినప్పుడు ఈ జాబ్ పోలీస్ జాబ్ రాని రాకపోనే దీనమ్మ ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా కష్టం లేకుండా సక్సెస్ కాదు, కష్టం లేకుండా మాత్రం సక్సెస్ కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీ బ్యాళ్ళకి ఏంటంటే నాన్న, ఇప్పుడు నేను 50లో ఉన్నా, మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇంట్లో ఎన్నో పనులు చేసేవాళ్ళము, మాకు పని ఏదైనా అలవాటు ఉంది. ఇవాళ మా పిల్లలను చూస్తున్నాము, అపార్ట్మెంట్లు అవసరం పడి కరెంట్ లేకుంటే 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కలేకపోతున్నాం. ఎవరు స్కూల్ చిల్డ్రన్ 2 ఫ్లోర్లు మెట్లే కదా, వాడు బ్యాగ్ కింద పెట్టి తనలాడి వస్తున్నాడు. సో కష్టాన్ని అలవాటు చేసుకుంటే ఏ పనైనా చేయొచ్చు భయ్. ఫస్ట్ కష్టం పడాలి. కష్టపడే నేచర్ మీకు ఉందంటే, మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా లేకున్నా, టెక్నికల్ ఉన్నా లేకున్నా, కష్టపడే నేచర్ ఉందంటే మాత్రం ఎక్కడైనా సక్సెస్ అవుతారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. దయచేసి దీని గురించి ఇంకొంచెం మన డీప్గా తర్వాత మళ్ళీ మాట్లాడుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ మెసేజ్ మాకు అందించినందుకు. మా పిల్లలు ఇంకా ఉత్సాహంగా వాళ్ళు అదే కాన్ఫిడెంట్ లెవెల్ అదే జోష్ లో ఉంటారు. నాన్న మీ నుంచి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి మారథాన్ రన్, దానికి కూడా మన టీషర్ట్స్ కూడా ఒక స్పాన్సర్ని కూడా ఎత్తుకుద్దాము. రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి కూడా టీషర్ట్స్ కూడా ప్రొవైడ్ చేసేద్దాం మనం. టీషర్ట్ వచ్చేసి మారథాన్ లాంగ్ రన్, ఓకేనా? మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని పెంపొందించడానికి, మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని పెంపొందించడానికి నేను ఉన్నాను ఇక్కడికి. ఖచ్చితంగా మనకు సార్ కూడా తోడయ్యారు, మీరే దేవుళ్ళు, ఓకేనా? బాడీ స్టేట్ పెట్టాం. ఇప్పుడు కరెంట్ ఈవెంట్ ఇప్పుడు మనకి టాపిక్ ఏంటంటే, మాకు కలెక్టర్ నుంచి గవర్నర్ నుంచి ఏముందంటే వెళ్ళి మీరు మోటివేట్ చేయండి వ్యాక్సినేషన్ చేసుకోవడానికి. పిచ్చి పిచ్చి ఆలోచనతో చాలా మంది చేసుకుంటలేరు, మీరు వెళ్ళి మోటివేట్ చేయండి అని చెప్తున్నారు ఒకటి. సో ఒకటి మనం రన్లో చెప్పడం, అందరూ వ్యాక్సినేషన్ చేసుకోండి అని చెప్పుకుంటూ రన్ చేశామనుకోండి. కరెంట్ టాపిక్ ఇది, కరెంట్ ఈవెంట్. ఈ టైంలో మనం ఇంతవరకు ఎవరు చేయలేదు. సో మీరు ముందుకెళ్ళి మన బ్యాచ్ నుంచి చేశామంటే అది ఒక పెద్ద స్పెషల్ అవుతుంది. ఎందుకంటే అవేర్నెస్ లేదు, అన్ని వేరే వేరే అనుమానాలతో మాకు పెద్ద పని ఉంది. ఒకరోజు సార్ మనం మాట్లాడేసి ఎంతమంది వస్తారు.